తిరుపతి జిల్లా సత్యవేడిలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి చలివేంద్ర కేంద్రానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఏ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ వేసవి తీవ్ర రూపం దాల్చుతున్న దృశ్య ప్రయాణికులు పుర ప్రజలు దహర్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు చలివేంద్ర కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 6 మట్టి కుండలను ఏర్పాటు చేసి మినరల్ వాటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రతిరోజు తాగునీటి కొరత లేకుండా పోలీస్ సిబ్బంది పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు వడదెబ్బకు గురి కాకుండా అధికంగా తాగునీటిని తాగాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తున్న ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పురుషోత్తం రెడ్డి, వీరాంజనేయులు, పోలీసులు దేవేంద్ర నాయక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో వివిధ ప్రాంతాల నుంచి ఈ సత్యవేడి పట్టణానికి వచ్చే ప్రజల కోసము ఇక్కడ సత్యవేడి బస్ స్టాండ్ లో వారికి ఈ ఎండాకాలం సందర్భంగా చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతో సుదూర ప్రాంతాల నుంచి గాని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి మంచి నీరు అంటే మినరల్ వాటర్ వాళ్లకు సప్లై చేయడం మేము మా పోలీస్ తరఫున అదృష్టంగా భావిస్తున్నాం. మా పోలీస్ తరఫున ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు బయట ప్రాంతాల నుంచి కానీ ఇక్కడ లోకల్ కానీ ఈ ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో వివిధ ప్రాంతాల నుంచి ఈ సత్యవేడి పట్టణానికి వచ్చే ప్రజల కోసము ఇక్కడ సత్యవేడి బస్ స్టాండ్ లో వారికి ఈ ఎండాకాలం సందర్భంగా చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంతో సుదూర ప్రాంతాల నుంచి గాని గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి మంచి నీరు అంటే మినరల్ వాటర్ వాళ్లకు సప్లై చేయడం మేము మా పోలీస్ తరఫున అదృష్టంగా భావిస్తున్నాం. మా పోలీస్ తరఫున ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు బయట ప్రాంతాల నుంచి కానీ ఇక్కడ లోకల్ కానీ ఈ సమ్మర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా వాటర్ తాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా
మంచి వాటర్ ని సప్లై చేస్తున్నారు మినరల్ వాటర్ వాళ్ళు కూడా సప్లై వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా సప్లై చేయడం జరుగుతుంది అందువల్ల దీన్ని సత్తివేడు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను।